హాయ్ సార్, నమస్తే సార్. సార్, మీ పేరు ఎక్కడ ఉంటారు సార్? నేను గాజుల రామం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజుల రామారం 125 డివిజన్. నేను ఎక్స్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడైతే ప్రస్తుతం 125 డివిజన్లో నేను పబ్లిక్ సేవలో కొనసాగుతున్నా. ఓకే సార్, చెప్పండి, కేసీఆర్ గారి పరిపాలన, సర్కార్ పరిపాలన ఇది ఏ విధంగా ఉంది? చండాలమైన పరిపాలన, కేసీఆర్ పరిపాలన చండాల, అంత పెద్దగా చెప్పే స్థాయి కాదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుని కాబట్టి చెప్తున్నా, ఈరోజు మన టీఆర్ఎస్ చేస్తున్న పనులను అసలు ఎవరు కూడా ఇది చేసుకోరు. అక్కడ మోరీలు ఎక్కడ మోరీలు అక్కడనే ఉన్నాయి. ఒక్క ఇంటికి ఒక పింఛన్ వస్తలేదు. మన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు జీతాలు వస్తలేవు. 5-5 నెలలు 6-6 నెలలు జీతాలు ఆగిపోయినాయి. మనిషికి ఒక్కంటికి ఒక్కరికి 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసిండ్రు, తలకి అప్పు. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేనే ఎంత మంచి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పబ్లిక్, చిన్న తరగతి మధ్యతరగతి వాళ్లకు కావు కిలావు కాంగ్రెస్ పార్టీ. తింటది తినిపించే కాంగ్రెస్ పార్టీని ఈరోజు వీళ్ళు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని పక్కన పెట్టి కాళ్ళు మొక్కి తెలంగాణ తెచ్చుకొని ఈరోజు కేసీఆర్ ఒక 4 స్తంభాల ఆట ఆడుతున్నాడు ఈరోజు. అది తెలంగాణ రాష్ట్రం అనేది తలమానికంగా ఉంది అని అంటున్నారు, మరి దానికి ఏమంటారు? ఎంత గొప్పలు చెప్పుకున్నా పబ్లిక్కు తెలుసు, ఒక టర్మ్ ఛాన్స్ ఇచ్చింది అంతేగాని ఇంకా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు ఈసారిగా. బీజేపీ బీజేపీ అయితే లేదు, కానీ టీఆర్ఎస్ మాత్రం ఈసారికి పబ్లిక్ పనిష్మెంట్ ఖచ్చితంగా చెప్పి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అంతా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోతుంది. రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు. ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వస్తే హనుమంత్ రెడ్డి చేసిన సేవలు ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్న ఎక్స్ చేయలేరు, ఎమ్మెల్సీ చేయలేరు, ఎమ్మెల్యే చేయలేరు, ఎవరు చేయలేరు. 2-3 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఎవరు చేయలేరు. హనుమంత్ రెడ్డి చేసిన సేవలు ఎవరు చేయలేరు. ఈసారి పబ్లిక్ పట్టం పట్టింది. ఏమంటే కుత్బుల్లాపూర్లో ఒకటే కుటుంబ పాలన నడుస్తుంది కాబట్టి ఈరోజు పబ్లిక్ మొత్తం పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దామని చెప్పి ఒకటే ఆశతో ఉండి ఈరోజు ఖచ్చితంగా అంత పబ్లిక్ తెలిసి ఎవరికి ఓటేసి గెలిపించాలా. హనుమంత్ రెడ్డి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. గుళ్ళు, బళ్ళు, గోపురాలు, బుక్స్ ఇప్పించిండు, బట్టలు ఇప్పించిండు, ప్రతిదీ. పేదవాళ్ళకి ఏమన్నా అయిందంటే సాయం, గరీబులు ఉంటే పెళ్ళిళ్ళకు 20-20 వేలు వేసి 50 వేలు వేసి ఫంక్షన్లు ఇప్పించి ఎంతో సేవలు చేసిండు ఈరోజు. కాబట్టి హనుమంత్ రెడ్డికి పట్టం కట్టింది ఈరోజు. ఒకటే కుటుంబ పాలన నడుస్తుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కుత్బుల్లాపూర్ ఫస్టే కాంగ్రెస్ కంచికోట, కాంగ్రెస్ కంచుకోట. ఆనాడు ఇండిపెండెంట్గా ఒక పెద్ద మనిషిని గెలిపించిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా అయ్యి హనుమంత్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పంపించి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి కలిసి కట్టుగా చెప్తున్నాను. సార్, మనం బండి సంజయ్ గారు మాట్లాడినారు ఏంటంటే తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఈ కుటుంబ పాలన, నియంత పాలన పోవాలి, ప్రజలు అప్పుడు మంచిగా ఉంటారు కాబట్టి బీజేపీ వస్తేనే అది సాధ్యం అని అంటున్నారు. ఒకవైపు చూసుకుంటే కేంద్రంలో ప్రతి గ్యాస్ ధరలు కావచ్చు, ఇలాంటివి ఆకర్షణలు రోజు రోజుకు పెరుగుతాయి. అంటే నిన్న తాజాగా చూసుకుంటే పెరిగిపోయినాయి, 50 రూపాయలు పెంచేస్తారు గ్యాస్ ధరపై. సో ఈ రెండింటి మధ్య మనం ఏ విధంగా చూడవచ్చు ఈ మాటల్ని? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్యాస్ 450 ఇచ్చింది, ఈరోజు మళ్ళీ కొత్తగా 50 రూపాయలు వేస్తాను ఇచ్చింది కేంద్రం. బీజేపీకి ఎవరయ్యా ఓటేసేది? బీజేపీ ఎక్కడుందయ్యా? తెలంగాణలో బీజేపీకి ఓటేసిన ఎవరన్నా మనుషులు ఉన్నారా? బీజేపీకి ఎక్కడ ఉన్నా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలంగా నాయకుడు లేడని చెప్పి 42 సీట్లు ఆపొద్దు కార్పొరేటర్లు గెలిచిండ్రు బీజేపీ. అంతేగాని ఈరోజు బీజేపీకి ఓటేయమన్నాయా? చూస్తాను ఎవ్వరు ఓటేయరు బీజేపీకి. బీజేపీ రాదు నామమాత్రానికి, ఎప్పుడు కన్నా బీజేపీ రాదు మన తెలంగాణలో. బీజేపీ రాదు సెంట్రల్లో. సెంట్రల్లో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, వంట నూనెల ధర పెరిగింది, కందిపప్పు ధర పెరిగింది, చింతపండు ధర పెరిగింది, ప్రతిదీ ధర పెరిగింది ఈరోజు. ఎంత ఇదైపోయింది. మోడీ పాలన చూస్తే ఈరోజు మన దాని బీజేపీకి మాత్రం ఓటేసే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. కానీ మీరు అన్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి అని అన్నారు. కానీ ఒకవైపు కేటీఆర్ గారు చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఎంత అభివృద్ధి కేసీఆర్ గారి పాలనలో సాగిందనేది ఇక్కడ గణాంకాలు కూడా చెప్తున్నాయి అని చెప్పేసే మాటలని మనం ఏ విధంగా చూడవచ్చు మరి? ఏం అభివృద్ధి లేదు, అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏమీ లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల గురించి ఓన్లీ ఉన్నాయి. మంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినవన్నీ ఉన్నాయి, అవన్నీ దొబ్బుతుర్రు.
మళ్ళా కడుతురు కాంట్రాక్టులు లబ్ధి పొందుతురు నాలుగు కేసీఆర్ కుటుంబం ఒకటే పాలన చేస్తుంది కాబట్టి వాళ్ళే లబ్ధి పొందుతురు కానీ ఎవరికి మాత్రం ఇక్కడ లాభం లేదు దానివల్ల ఈరోజు మొత్తం మేం చేసిన పనులే ఈరోజు అవి దొబ్బుతురు కాంట్రాక్టు లబ్ధి గురించి డబ్బుల కమిషన్ గురించి ఓన్లీ పనులు చేస్తున్నారు అంతేగాని ఇప్పటివరకు చేసింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు అంతా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేసిన పనులే ఉన్నాయి ఈరోజు ఏమీ లేదు మేమిచ్చిన ఒక్క రూపాయి బియ్యమే మేమిచ్చిన ఒక్క రూపాయి బియ్యమే నడుస్తున్నాయి మేమిచ్చిన ఫీజు రిమంబర్స్ అన్ని తీసేసిండు మేమిచ్చిన ఆరోగ్యశ్రీనే నడుస్తుంది అవి కూడా కొన్ని తీసేసిండు అన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్న పింఛనే అప్పుడు 2000 చేసిన పింఛనే ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏం చేస్తలేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది రేవంత్ రెడ్డి సీఎం అవుతుండు మేము 3000 రూపాయల పింఛన్ ఇస్తాము 5 లక్షల బీమా ఇస్తాము 5 లక్షలు ఇల్లు సొంత ఇల్లు జాగుంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేకి ఇస్తాము ఈసారి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అయిపోయింది 10 ఏళ్ల పాలన అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈరోజు ఇది వస్తుంది ఆనాడు సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కుత్బుల్లాపూర్లో 119 కాన్స్టెన్సీలో చేయని సభ్యత్వం కుత్బుల్లాపూర్లో 120,000 సభ్యత్వం హనుమంతరెడ్డి కోలాన హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో 120,000 125 డివిజన్లో రాహుల్ గాంధీని కలిసిన ఏకైక నా డివిజన్ 125 డివిజన్ నుంచి రాహుల్ గాంధీకి కలవడం జరిగింది ఎందుకంటే డివిజన్లో మొత్తం మెంబర్షిప్ 6000 చిల్లర మెంబర్షిప్ చేసి ఒక వ్యక్తిని నేను రాహుల్ గాంధీని కలిపేయడం జరిగింది 119 డివిజన్లో కాన్స్టెన్సీలో హనుమంతరెడ్డే 120,000 ఓట్ల మెజార్టీతో అది దాన్ని చేసిండు మెంబర్షిప్ చేసిండు కాబట్టి హనుమంతరెడ్డినే కూడా రాహుల్ గాంధీ కలిగే అవకాశం దొరికింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే కంచుకోట పనులు చేయడానికి కానీ పేదలకు చూసుకుంటూ కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు చేసింది ఏమీ లేదు బీజేపీ పార్టీ చేసేది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అట్లడుగును పడిపోయిన స్థాయి నుంచి ఇప్పుడు పుంజుకుంది అని అనుకోవచ్చా ప్రజల్లో ఎంతవరకు వెళ్తుంది 100% ఈరోజు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే జరిగిందో ఈరోజు సక్సెస్ఫుల్ జరిగింది ప్రతి మనుషుల కాంగ్రెస్ పార్టీ అనేది ఏమి తెలిసింది ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టుదలతోటి ఓటు వేసి ఈరోజు రాహుల్ గాంధీ పీఎం అవుతుండు ఇక్కడ లోకల్లో సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అవుతుండు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండు పబ్లిక్ మొత్తం